వెల్కమ్ బ్యాక్. అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది కరోనా దెబ్బకి. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది, అదేవిధంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. చైనాను కూడా దాటిపోయింది. అమెరికాలో అనేక సంవత్సరాలుగా వైద్య రంగంలో నిష్ణాతులుగా ఉన్న మన తెలుగు ప్రముఖులు డాక్టర్ జయరామ్ నాయుడు గారు, ఒడిశా రీజనల్ మెడికల్ సెంటర్ మెంబర్, గవర్నింగ్ బాడీ బోర్డ్, అదేవిధంగా మెంబర్ టెక్సాస్ మెడికల్ బోర్డ్, టెక్సాస్లో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ జయరామ్ నాయుడు గారు ఉన్నారు మనతో. అదేవిధంగా డాక్టర్ విష్ణురావు గారు శ్వాస వైద్య నిపుణులు. ఆయన గత 20-25 సంవత్సరాలుగా శ్వాసకు సంబంధించిన వ్యాధుల మీద పర్సనల్గా తనకున్న ప్యాషన్తో ప్రజల మధ్య చైతన్యం కలిగిస్తున్నటువంటి ప్రముఖ వైద్యులు విష్ణురావు గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఇద్దరు డాక్టర్లకి నమస్కారం. ముందుగా జయరామ్ నాయుడు గారు, సో అమెరికాలో పరిస్థితి ఏంటి? మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే అక్కడ చాలామంది లక్షల సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏంటి అమెరికాకు కారణం, ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? ఎందుకంటే ఇది చాలా వేగంగా నంబర్లు పెరుగుతున్నాయి, హాస్పిటల్స్ అన్ని క్రౌడెడ్ అయిపోయినాయి, అండ్ పరిస్థితి చాలా ఛాలెంజింగ్గా ఉంది, ఆందోళనకరంగా ఉంది. ముందు ఇట్ స్టార్టెడ్ ఇన్ సియాటిల్లో స్టార్ట్ అయ్యి March 11th ఓన్లీ 100 కేసెస్ ఉన్నింది. ఈరోజు అమెరికాలో అబౌట్ 100,000 కేసెస్ విత్ ఇన్ అబౌట్ 4-5 వీక్స్ లో పెరిగింది, అండ్ అంత తొందరగా పెరుగుతూ ఉంది. ఇక్కడ మాకు గౌన్లు, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు, వెంటిలేటర్స్, హాస్పిటల్ బెడ్స్ ఇవన్నీ చాలా కొరత అయిపోయింది. విత్ ఇన్ నో టైం, ఒక్క మంత్ లో ఇంతగా పెరిగింది ఇక్కడ, అండ్ చాలా ఆందోళన అయింది. అన్ని స్టేట్స్ కు పెరుగుతూ ఉంది. సియాటల్లో నుంచి న్యూయార్క్ ఎపీ సెంటర్, అక్కడ నుంచి లూసియానా, మిచిగన్, ఈరోజు టెక్సస్ లో మాకు వారం రోజుల కిందట 20 కేసులుంటే ఈరోజు 1,300 కేసెస్, 30 డెత్స్ విత్ ఇన్ జస్ట్ 1 వీక్ లో. ది వే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ చాలా ఆందోళనంగా ఉంది. అదే విధంగా మన ఇండియాలో కూడా ఇప్పుడు స్టేజ్ 3 అట్లీస్ట్ 3 వీక్స్ లో మ్యాక్సిమం నంబర్ వస్తుంది. అప్పుడు మనం మనకు హాస్పిటల్ బెడ్స్ తక్కువ, రూరల్ హెల్త్ ప్రాబ్లమ్ మొత్తం అంతా అర్బన్ ఏరియాలో కాన్సన్ట్రేట్ అయింది. మనకని వెంటిలేటర్స్ లేవు, మైల్డ్ కేసెస్ క్వారంటైన్ సర్వైలెన్స్ ఉండాలి. మాకు ఇక్కడ ఇంతవరకు వీ హావెంట్ రీచ్ ద పీక్, అండ్ పీక్ రీచ్ అయితే ఎలా అవుతుందో ఇక్కడ అందరికీ ఆందోళనంగా ఉంది. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్. మిలిటరీని పిలిచింది, నేషనల్ గార్డ్స్ వచ్చారు, అండ్ నేవల్ హాస్పిటల్స్, మైదానాల్లో హాస్పిటల్ బెడ్స్ టెంట్స్ వేసి ట్రియాజ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఆందోళనంగా ఉంది. ఇప్పుడు మేము చాలా మంది డాక్టర్స్ రెగ్యులర్ కేసెస్ టెలిమెడిసిన్ గా చేస్తూ ఉన్నాం. దట్ మీన్స్ ఆఫీసెస్ నార్మల్ కేసు ఓపెన్ చేయకుండా కోవిడ్ రిలేటెడ్ ఫ్లోర్స్ హాస్పిటల్స్ లో, అంటే వేరే ఏ కేసులు తీసుకోకుండా రెగ్యులర్ సర్జరీస్ అన్ని పోస్ట్ పోన్ చేశారు, అండ్ కంప్లీట్ గా ది కల్చరే చేంజ్ అయిపోయింది ఇక్కడ. మెడిసిన్ ఎలా ట్రీట్ చేయాలి, అండ్ స్టిల్ పీపుల్, మాకు రేపు వారంలో ఏమవుతుందో తెలియకుండా ఉంది. చాలా ఆందోళనగా ఉంది, అండ్ అంతా సోషల్ డిస్టెన్సింగ్ ఎంత పెట్టినా కానీ కొంతవరకు కష్టంగానే ఉంది, అండ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి ఇక్కడ. అన్ఎంప్లాయ్మెంట్ హాస్ ఇంక్రీజ్డ్ బై 800%. మా ఊరు మా టెక్సస్ లో 3.5% ఉండేది, ఈరోజు 30% చేరింది. కానీ ఫైనాన్షియల్ గా గవర్నమెంట్ సపోర్ట్ బాగా ఉంది ఇక్కడ, బట్ ఇండియా దేశాల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు కాబట్టి ఎలా చేస్తారో అది చాలా ఆందోళనంగా థింక్ చేస్తానే కష్టంగా ఉంది ఎలా ఉంటుందో అని. అండ్ ఇక్కడ చాలా పరిస్థితి ఆందోళనగానే ఉంది, అండ్ ఛాలెంజింగ్ గా ఉంది హెల్త్ కేర్ వర్కర్స్ కి. అంటే డాక్టర్ గారు, ఇప్పుడే జర్మన్లో మినిస్టర్ స్వయంగా సూసైడ్ చేసుకున్నారు,
అంటే ఈ పరిస్థితిని తట్టుకోలేక స్పెయిన్ మహారాణి చనిపోయింది. సో ఫైనాన్స్ మినిస్టర్ యా ఐ థింక్ యు కుడ్ నాట్ మేనేజ్ దేర్ఫోర్ ఐ సూసైడ్ చేసుకున్నారని విన్నాం. అదేవిధంగా ఇటలీలో హెల్త్ కేర్ వర్కర్స్ డాక్టర్లు నర్సులు కూడా చాలా మంది చనిపోయారు ఈ కేసులు అటెండ్ అయిన వాళ్ళు. ఐ థింక్ 8000 హెల్త్ కేర్ ప్రొవైడర్స్ హస్ బీన్ కాంటాక్టెడ్ విత్ వైరస్ అండ్ 480 డాక్టర్స్ డైడ్ విత్ డిసీజ్ ఆ నంబర్స్ ప్రకారం. యా అంటే అంత పెద్ద దేశము హెల్త్ కేర్ సిస్టమ్ హెల్త్ కేర్ కెపాసిటీ చాలా ఉంటుంది అమెరికాలో యూరోపియన్ నేషన్స్లో కూడా వాళ్ళే పూర్తిగా అడ్రస్ చేయలేకపోతున్నారు ఇంత పెద్ద వైరస్ని. సో మన దేశంలో ఒకవేళ కనుక ఎక్కువ కేసులు వస్తే డీల్ చేసే పరిస్థితి లేదు, ఎక్విప్మెంట్ లేదు, చాలా దారుణం, లాక్డౌన్ ఒకటే మార్గం అని చెప్పినా ప్రజలు కొంతమంది సీరియస్గా తీసుకోవట్లేదు, కొన్ని ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్గా మీకేమనిపిస్తుంది మీ మాతృదేశంలో పరిస్థితులు తలుచుకుంటే? అదే చాలా ఆందోళనంగా ఉంటుందండి. ఇప్పుడే దిస్ ఈస్ ద స్టేజ్ మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు వీఆర్ ఓన్లీ స్టేజ్ 1. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఇంట్లో ఉండటం, డెన్సిటీగా లేకుండా ఉండటం, ఎప్పుడైతే లైక్ న్యూ ఆర్లీన్స్లో ఈ పండుగ మాదిరిగా చేసుకుంటారు అక్కడ. అబౌట్ వీక్ ఎగో చాలా మంది బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు విత్ ఇన్ 1 వీక్. ఇప్పుడు లూసియానాలో చాలా కేసులు వచ్చాయి, అది సెకండ్ ఏపీ సెంటర్ అయిపోయింది న్యూయార్క్ అయిన తర్వాత. కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఇంట్లో ఉండటం చాలా చాలా ముఖ్యం, లేకపోతే ఇంకొక 2 వారాల్లో పీక్ అవుతుంది. 2-3 వారాల్లో పీక్ అవుతే మీరు ఇమాజిన్ చేసుకోండి, మనకు హాస్పిటల్స్ లేవు, మనకు బెడ్స్ లేవు, మనకు డాక్టర్స్ చేసేదానికి స్పెషలిస్ట్ లేరు అండ్ ఇవన్నీ తలుచుకుంటే చాలా అయోమయంగా ఉంటుంది. నేను ఎలా చేయాలని అది ఇండియాలో ఈ పరిస్థితి, మనకు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంది, వెన్ సో మచ్ డెన్సిటీ ఈస్ దేర్ స్ప్రెడింగ్ ఈజ్ ఈజీ, కాంటాక్ట్స్ ఐసోలేషన్ తక్కువ ఉంది. కాబట్టి మనకు మెడికేషన్స్ ఉండవు. అంటే మెడికేషన్స్ అంటే ఇప్పుడు దీనికి మెడిసిన్స్ లేవు, కానీ ఐసీయు లేకపోతే మెడిసిన్స్ కావాల్సి వస్తుంది, వెంటిలేటర్స్ కావాల్సి వస్తుంది, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది, ఇవన్నీ మనకు లేవు, చాలా కష్టం. గవర్నమెంట్ కెనాట్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అసాధ్యం. దాని గురించి నేను ప్రే గాడ్ మన దేశంలో ఈ పరిస్థితి రాకుండా ఉండాలని ఐ విల్ ప్రే, బికాస్ మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ తక్కువ అండ్ మెడికల్ సపోర్ట్ తక్కువ, మెడికేషన్స్ తక్కువ, వెంటిలేటర్స్ తక్కువ. కాబట్టి మనం మనమే హెల్ప్ చేసుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ అండ్ కన్ఫైన్మెంట్ ఇంట్లో ఉండటం అండ్ మనకు టెస్టింగ్ కూడా అంత ఎక్కువ లేదు ఇక్కడ, బట్ కొత్త మెథడ్స్ వస్తున్నాయి టెస్టింగ్, అదేమైనా హెల్ప్ చేస్తుంది చెప్పండి. అంటే ఇప్పుడు అమెరికాలో ఇతర దేశాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయి, మనకు అన్ని కేసులు లేవు అంటుంటే ఒక అనాలిసిస్ ఏంటంటే టెస్టులు మనకి ఎక్కువ జరగట్లేదు కాబట్టి కేసులు తెలియట్లేదు అని. చాలామంది అసిమ్టమేటిక్ కేసులు ఉంటాయి, సిమ్టమ్స్ ఉండవు కానీ వాళ్ళకు కూడా పాజిటివ్ ఉండొచ్చు. సో అమెరికా లాంటి దేశాల్లో టెస్టింగ్ ఎక్కువ అవుతుంది అని. 80% సిమ్టమ్స్ ఉండవు వేటికి, బట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ టు స్ప్రెడ్ చేయడానికి. మనకి టెస్టింగ్ చాలా తక్కువ, దేర్ఫోర్ మన కేసుల నంబర్ తక్కువ. ఇప్పుడు కొత్త టెస్టింగ్ మెథడ్ వస్తూ ఉంది, 40 మినిట్స్లో వచ్చేది. ఆ టెస్టింగ్ వచ్చిందంటే దెన్ కేసులు ఎక్కువైతుంది. అందులో ఇప్పుడు హాస్పిటల్స్కు వాళ్ళ హాస్పిటల్లోనే టెస్ట్ చేసేది ఇండియాలో తక్కువ. యూ హ్యావ్ టు సెండ్ టు ద రెఫరల్ ల్యాబ్స్. ఇక్కడ పెద్ద హాస్పిటల్స్లో మేము టెస్ట్ చేస్తాం, అక్కడే వితిన్ అబౌట్ 1 అవర్లో మాకు రిపోర్ట్ వస్తుంది. ఆ వసతులు అక్కడ లేవు. ఆ వసతులన్నీ వచ్చేలకు మన నంబర్లు డెఫినెట్గా పైకి పోతాయి.
Yeah.